కడప జిల్లా పోర్మామలలోని వెలుగు కార్యాల ఆవరణంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలకు సమావేశం ఏర్పాటు చేశారు. వెలుగు కార్యాలయ ఆవరణలో డ్వాక్రా మహిళలకు ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ప్రైవేట్ సూపర్ మార్కెట్లో నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలంటే ధరలు ఎక్కువ కావడంతో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో కడప జిల్లా అధికారులు గుర్తించి వెలుగు కార్యాలయ ఆవరణలో ఒక పెద్ద సూపర్ మార్కెట్ ఏర్పాటు చేయాలని అన్నారు. నాణ్యమైన సరసమైన ధరలకు ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా ప్రయత్నాలు చేస్తామని వారు అన్నారు. అదే విధంగా డ్వాక్రా మహిళల్లో ప్రతి ఒక్కరికి సూపర్ మార్కెట్ ని ఉపయోగించుకోవాలని, మహిళలే కాకుండా బయట వ్యక్తులు కూడా దీనిని ఉపయోగించుకుని మంచి నాణ్యమైన వస్తువులను కొనుగోలు చేయాలని వారు అన్నారు. వేరే రకంగా అనుకోవద్దండి. ఏంటంటే 150 రూపాయలతో నేను చెప్తున్నాను మీరు ఏమీ చేయలేరు ఫస్ట్, కానీ అందరి డబ్బు పూల్ చేసిన తర్వాత డెఫినెట్గా మనం చేయొచ్చు. అలానే ఉంటది. ప్రతి సంవత్సరము మనం అకౌంట్ చూసుకున్న తర్వాత బిజినెస్ లో ప్రతి నెల దీని అకౌంట్ చూస్తాము, ఆడిట్ చేపిస్తాము, ఆడిట్ చేస్తాము. చాలా సీరియస్ ఉంటది. మీ వివో ఆడిట్ లాగా కాదు, చాలా సీరియస్ ఉంటది. సో ఈ ఆడిట్ చేసిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా దీని మీద లాభమా నష్టమా, లాభం అయితే ఎంత, అర్థమైందా, లాభం అయితే ఎంత అనేది తీస్తాం. సో మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేసాం, మీరు 16 లక్షలు మీ షేర్ క్యాపిటల్ వచ్చింది, నేను మొదటి రోజు ఇన్వెస్ట్ చేసేటప్పటికి ఒక 25 లక్షలు కావాల్సి వచ్చింది. సో డిఫరెన్స్ 9 లక్షల రూపాయలు మేము ఏదో పూల్ చేస్తాం. అంటే అన్ని వస్తువులు పెడదాం అనుకున్నాం కదా. ఇక్కడ పెట్టిన తర్వాత దీన్ని మళ్ళీ మనం లెక్కేస్తాం. లెక్కేసిన తర్వాత ఎంత మాత్రం దీంట్లో మనకు లాభం వచ్చింది, ఒక 1 లక్ష రూపాయలు లాభం వచ్చింది. 12 నెలలు అయిపోయింది, సంవత్సరం అయింది. సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ మహాసభ కండక్ట్ చేస్తాం అందరు మెంబర్స్ తో. ఆడిట్ అన్ని అంతా చేసిన తర్వాత ఆ సభలో మనం మీ వైపు నుంచి ఇంత అమౌంట్ ఇచ్చాం, మా వైపు నుంచి ఇంత అమౌంట్ దీంట్లో పెట్టాం, ఈ సంవత్సరంలో మొత్తం కొనుగోలు ఇన్వెస్ట్మెంట్ వరకు సమస్య లేదు. షేర్ క్యాపిటల్ మీరు చెప్పారు నాది అని అనిపించుకోవాలంటే నా కాంట్రిబ్యూషన్ కొంత ఉండాలి దాంట్లో. అవునా, మన సభ్యులది కూడా ఇది మాది షాప్ అని అనుకోవాలంటే మీ కాంట్రిబ్యూషన్ ఎంతో కొంత ఉండాలి కదా. ఇది 1000 రూపాయలు ఏం కాదు, 1000 రూపాయలు ఏం కాదు. ఇప్పుడు నిన్న 4 రోజుల క్రితం జరిగిన మీటింగ్ లో వెస్ట్ గోదావరిలో ఒక్కొక్క మెంబరు 500 రూపాయలు వేసుకున్నారు వాళ్ళు. సరే, మనం యాక్చువల్గా అడిగింది 150 రూపీస్. మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకి మెంబరు కేవలం 150 రూపాయలు కట్టని, అది వాళ్ళ షేర్ క్యాపిటల్. మీరు అంటే ఈ బిజినెస్ లో మీ షేర్ క్యాపిటల్ అది 150 రూపాయలు మీ షేర్ క్యాపిటల్. ఈ షేర్ క్యాపిటల్ 150 రూపాయలు లెక్కన కొడితే చేయండి, అది మొత్తం మెంబర్స్ ఇంటూ 150, 16 లక్షల రూపాయలు అవుతుందండి. మీరు 150 రూపాయలతో మీరు ఏమీ చేయలేకపోవచ్చేమో కానీ మీరు ఇచ్చే 150 రూపాయలతో మీరందరూ కలిసి 16 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేయచ్చు. అమ్మా 150 రూపాయలతో మీరు ఏమైనా చేయగలుగుతారా? మహా అయితే 60 పిల్లలు మీరు సుమారు వాదిస్తారు. అవునా? కానీ మన సభ్యులందరూ కాంట్రిబ్యూట్ చేసే 150 రూపాయల షేర్ క్యాపిటల్ తో కేవలం, అంటే ఇక్కడ ఎక్కువ మెంబర్లు ఉన్నారు కాబట్టి, ఇక్కడ ఎక్కువ మెంబర్లు ఉన్నారు కాబట్టి మొత్తం మెంబర్లు 12,000 మంది మెంబర్లు. ప్రతి నిత్యం ఉపయోగించే అన్ని రకాల ప్రోడక్ట్స్ కి డెఫినెట్ గా ప్రతి ఒక్కరూ కూడా బయట మార్కెట్ మీదనే ఆధారపడుతున్నారు, బయట షాపుల మీదనే ఆధారపడుతున్నారు. అందులో మన ఎస్ఎస్జి మెంబర్స్ కూడా బాగా. సో ఈ ఎస్ఎస్జి మెంబర్స్కి అవసరమైన అన్ని వస్తువుల్ని మనం ఒక చోట సేల్ పాయింట్ లాగా చేసి పెట్టగలిగి వాళ్ళకి అందుబాటులో తీసుకురాగలిగినట్లయితే ఆ పెట్టిన వస్తువులన్నీ కూడా అవసరం ఉన్న అన్ని వస్తువుల్ని అందుబాటులో ఉంచడంతో పాటు మంచి నాణ్యతతో కూడిన వస్తువుల్ని అందుబాటులో తీసుకురాగలిగినట్లయితే కనుక డెఫినెట్గా అందరికీ మనం వాళ్ళకి అవసరమైన పరికరాలన్నింటినీ కూడా తక్కువ వీలైనంత తక్కువ ధరతో ఏర్పాటు చేసేదానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మహిళా మార్టుల్ని పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. ఈ మహిళా మార్టులు ఏంటంటే ప్రతినిత్యం అవసరమైన అన్ని రకాల వస్తువుల్ని అక్కడ సేల్ పెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించి ఒక సూపర్ మార్కెట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో సభ్యులందరూ కూడా ఇందులో ఇక్కడి నుంచే కొనుగోలు చేసే విధంగా మోటివేట్ చేయడం జరుగుతుంది. దాని ఫలితంగా ఇక్కడ బిజినెస్ జరుగుతుంది, దాంతోపాటు నాణ్యమైన వస్తువులు మన సభ్యురాళ్ళకి అందరికీ కూడా సరఫరా చేసేదానికి అవకాశం ఏర్పడుతుంది. దీంతోపాటు ఏంటంటే ఈ బిజినెస్లో సభ్యురాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో
కొంత మొత్తాన్ని వాళ్ళ వైపు నుంచి కూడా షేర్ క్యాపిటల్ కింద కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ షేర్ క్యాపిటల్కి అదనంగా మనం సెర్పు నుంచి కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేసి మొత్తం అక్కడ అవసరం ఉన్న మేరకు ఇన్వెస్ట్ చేసి అన్ని వస్తువులు కావచ్చు పరికరాలు కావచ్చు అన్నింటినీ కూడా ఒక సూపర్ మార్కెట్ గొడుగు కిందకి తీసుకొచ్చి అందుబాటులో పెట్టడం వల్ల కేవలం ఎస్ఎస్సి మెంబర్స్కనే కాకుండా ఇతర పబ్లిక్ కూడా సేల్ చేసే విధంగా మార్గదర్శకాలు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే కడప జిల్లాలో మొట్టమొదటిగా 2 మార్ట్లు ఇలాంటివి ఏర్పాటు చేయడానికి సిఇఓ గారు అనుమతినిచ్చినారు. అందులో భాగంగా మొట్టమొదటి మార్ట్ని ఓర్మామిల కేంద్రంగా ఇక్కడ ఏర్పాటు చేయాలనేది మన జిల్లా యంత్రాంగం అభిప్రాయం. సో ఒక మార్ట్ని ఓర్మామిల ఏర్పాటు చేస్తున్నాము, 2 మార్ట్ని వేంపల్లి కేంద్రంగా వేంపల్లి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి విధి విధానాల మీద అందరి సభ్యులకి ముఖ్యంగా మండల సమాఖ్య ఆఫీస్ బేరర్స్కి అట్లే వివో ఆఫీస్ బేరర్స్కి వివోఎల్కి ప్లస్ మా సిబ్బందికి అందరికీ కూడా అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీదనే సభ్యులందరికీ కూడా వివరించడం జరిగింది. సో సభ్యులందరూ కూడాను మండల సమాఖ్య ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా ఏకగ్రీవంగా ఇక్కడ ఈ మహిళా మార్ట్ని ఏర్పాటు చేయడానికి తీర్మానం కూడా చేయడం జరిగింది. దీన్ని మనం రాబోయే వారం 10 రోజుల్లో సర్పు అధికారులు పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి రాబోయే 1 నెల రోజుల లోపల ఈ సూపర్ మార్కెట్ని ఇక్కడ ఏర్పాటు చేశారు.